బాధపడుతున్నారా కావచ్చు అపాయింట్మెంట్ కొరకు నీకెందుకంత ఆత్ర వాళ్ళకు వాడకలేని ఆత్ర నీకెందుకన్నా అన్ని రాజకీయాలని చెప్పి చేస్తారా ఏది ఎప్పుడు చేయాలి ఎవరికి చెప్పాలి ఏంటి అవన్నీ ఉంటాయి కదా నేను నాకు నేర్పిస్తారు రాజకీయాలు నలభై ఐదేళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా నాకు రాజకీయం తెలియదా అన్నీ మీరే చూస్తారు నేను ఒకటే చెప్తాను ఈ రాష్ట్రాన్ని కాపాడాలి భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి ట్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ మారరు సైకో మారతాడు పిచ్చోడు మారతారా మారరు మారుతారని అనుకోని ఆశించడం కూడా తప్పే నువ్వు భరించాల్సిందే భరించకుండా నువ్వు మాట్లా మా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిజపాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు ఒక మాట అన్నారు ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా అంతలోనే ఆర్డర్ వచ్చింది మళ్ళీ మీరు అన్నీ అనండి మేము చెప్పి కూడా మీరు పట్టించుకోని పని లేదు వినేసి డిస్పోజ్ చేయండి అన్నారు అంతే కదా ఏంటి దాంట్లో ఆనందం ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి దేశ చట్టం లేదా నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నిసార్లు ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి కడాన సుప్రీంకోర్టు ఏమైందండి హైకోర్టు ఏమైంది చీకొట్టారు ఏంటే బుద్ధిందలేదు ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి మార్నింగ్ వస్తారు సాయంత్రం వస్తారు నెక్స్ట్ డే వర్గ వస్తారు ఇంకొక ఆయర్ వస్తారు లాయర్ వస్తాడు ఎనిమిది వందల ఐర్లు వస్తారు ఏంటి ఇవన్నీ అడిగే పరిస్థితికి వచ్చారు అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి ఏ తప్పు చేయనుడు ఎందుకు కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు బతకరించి ఉంటావా సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు అంటే ఇప్పుడు కేసులు పెట్టవా నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా లేకపోతే స్కిల్కి వచ్చిందా లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా దేనికి వచ్చింది తప్పుడు కేసులు వచ్చిందా లేకుంటే మార్గదర్శక పైన వచ్చిందా లేకుంటే ఈయన పైన వచ్చిందా అప్పారావు పైన కట్టి ఇవన్నీ అన్నారు కదా ఇంకేం పెడతావు చంద్రబాబు నాయుడు గారు నిల్ల అడిగితే ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను మీకు ఏమీ ఏ రోజు చేయలేదు నాకు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పాను అడుగుతాడా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని నాకు ఎవడో పాఠాలు నేర్పించక్కర్లేదని నాకు ఎవరో రాజకీయాలు చెప్పక్కర్లేదని లేకపోతే నాకన్నా గొప్ప నాయకుడు దేశంలో ప్రపంచంలో లేడని చెప్పి మనకు మనం గొప్పలు చెప్పుకుంటే సరిపోదు మనం బ్రతికినంతకాలం రాజకీయ జీవితంలోనో లేదా ప్రజా జీవితంలోనో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకి ఏం చేసాం ప్రాంతాలకు ఏం చేసాం రాష్ట్రానికి ఏం చేశాం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నాం అనేటువంటిదే ప్రజలు చూస్తారు నలభై సంవత్సరాలు చరిత్ర ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను మా మామను వెన్నుపోటు పొడిచాను నాలుగు రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాను నేను ఒంటరిగా గెలవలేను పది మందిని కలిస్తే తప్ప నేను నన్ను ఎవరో ముందుకు తీసుకెళ్ళలేరు ఏం చేసుకుంటారు అంత ఈ ఈ స్థాయిలో ఈ వయసులో మీ రాజకీయ జీవితం ప్రజలకు ఉపయోగపడినటువంటిది ప్రాంతాలకు ఉపయోగపడినటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్న ఈ ఎంక్వైరీస్ ద్వారా ఎందుకంటే మొన్నే చూసాం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మూడు వందల యాభై కోట్ల పైచీలకు నేరుగా కొట్టేశాడు చూసాం